కడప జిల్లా పోరుమామిళ్ల రంగసముద్రం గ్రామంలో చెరువుల కింద ఉన్న భూములకు నీరు అందించే ప్రధాన కాలువ జమ్ము అయితే ఇప్పుడు ఆ కాలువ పిచ్చి మొక్కలతో పూర్తిగా మూసుకుపోయింది. పూడిక తీడలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో పంటగా వరి సుమారు 600 ఎకరాల్లో సాగు చేశారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్ దృష్టికి రైతులు కాలువ సమస్య తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ప్రధాన కాలువ పూడిక తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద చెరువు కింద కింద దగ్గర 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 300 నుంచి దగ్గర దగ్గర 600 ఎకరాల వరకు ఉంది. అందులో సాగు వచ్చేసి 400 ఎకరాల వరకు ఉంది. అందులో మెయిన్ తూము నుంచి చెరువు కట్ నుంచి వచ్చే తూము నుంచి వచ్చే వా నీళ్లు ఇక్కడ ఎక్కువ ఇది రావడం వల్ల జమ్ము రావడం వల్ల నీళ్లు సకాలంగా రావడం లేదు. కాబట్టి వీళ్ళు రైతులంతా నా దగ్గరికి రావడం జరిగింది. నాకు వాళ్ళ వచ్చి విన్నపం నాకు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను కూడా ఆలోచించేసి ఇది రైతులకు బాగా ఉపయోగపడేదనేసి నా సొంత నిధులతో నేను చేయిద్దామనేసి నేను ముందుకు రావడం జరిగింది. అందులో నా ఇంటమీడ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా రైతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాము. అందువల్ల మా యొక్క నాయకుడు రైతులంటే అమితమైన ప్రేమ కాబట్టి ఆయనను మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా రైతులంటే మాకు చాలా ముఖ్యమనేసి ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పడం కూడా జరిగింది. అదే మాదిరిగా మేము ఈరోజు ఆయన దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని మా సొంత నిధులతో చేసేదానికి మేము ముందుకు వచ్చేసి సాగిస్తున్నాం.